वेलकम टू बिबगैन तेलंगाणा पॉलिटिक्स सीटेक्तुन्नाई बीआरएस प्रचार में दूसुकुपोतुंटे कांग्रेस बीजेपी फाइनल लिस्ट पै दृष्टि पेट्टाई कांग्रेस सीपीआई कलिसि वेल्तुंटे बीजेपी जनसेना जट्टु कट्टाई मोत्तंगा अन्नी प्रधान पार्टीलु प्रचारान्नि होरेत्तिंचेंदुकु रेडी अयिपोतुन्नाई इप्पटिके नामिनेषन्ल पर्वं प्रारंभं कागा इल्लुंडि तेलंगाणकु प्रधानी मोडी रानुन्नारु बीसी डिक्लरेशन प्रकटिंचबोतुन्नारु इक केसीआर 13 రోజుల్లో దాదాపు 50 సభల్లో పాల్గొనేందుకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ సభలన్నీ. మరోవైపు కేసీఆర్ని అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసేందుకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్పై రేవంత్ బరిలో దిగుతారని దిగేందుకు సిద్ధమవుతుండగా గజ్వేల్లో ఇప్పటికే ఈటెల రాజేందర్ ప్రచారం కూడా ప్రారంభించారు. మరోవైపు ఈ ఎన్నికల ఎజెండాలోకి ఎన్నికల ప్రచారంలోకి ఎన్నికల ప్రచారాంశంగా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వచ్చి చేరింది. దీనిపై విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తుంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ దుమారం లేపుతుంది. ఇంటెన్షనల్గా డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందని కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ను పరిశీలించకుండానే మేడిగడ్డ బ్యారేజ్లో డిజైన్ను పరిశీలించకుండానే నివేదిక ఇచ్చిందని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఒక లేఖ రాయడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఆ లేఖలో చాలా అంశాలు ఆయన పేర్కొన్నారు. వీటన్నిటికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. దయాకర్ గారు, మీరు మొదలు మీరే చెప్పండి. మీ ఆల్రెడీ నామినేషన్లు ప్రారంభమయ్యాయి, ఇంకా మీ మూడవ జాబితా కోసం మీరు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు, కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎల్లుండి మోడీ రాబోతున్నారు, బీసీ సీఎం అనే ఒక నినాదాన్ని వాళ్ళు తీసుకొని ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గ్యారంటీ కార్డులు ఒకటి ఇచ్చింది, లేదంటే ప్రభుత్వంపై వ్యతిరేకత, దీన్నే నమ్ముకుందా? ఏమైనా సామాజిక న్యాయం? ఎందుకంటే బీసీ సీఎం బీజేపీ అంటుంది బీసీలకు పెద్దగా సీట్లు ఇవ్వలేదని మీ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. తెలుసు మీకు కూడా చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు బయటకు పోయిన పరిస్థితి. అయితే అక్కడ కేసీఆర్పై రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలనుకుంటున్నారు. ఇక్కడ సిద్దిపేట హరీష్ రావుని లేదో ఒక పేపర్లో చూశాను, విజయశాంతిని పార్టీలోకి తెచ్చి సిద్దిపేటలో దింపాలనుకుంటున్నారు. అంటే మీకు ఇంకా అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు దొరకట్లేదా? అంటే వేరే పార్టీ వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నారా? ఇంకా ఇప్పుడు కళ్యాణ్ గారు, గతంలో మా పార్టీ నుంచి మొత్తం బీఆర్ఎస్కు బీజేపీకి పోయిండ్రు కదా, మళ్ళీ గర్వాపసి అవుతున్నది. మీరు అంటున్న పేర్లన్నీ కూడా ఎవరు ఇప్పుడు వచ్చిన వివేక్ గారు కానీ, లేకపోతే మన విజయశాంతి గారి పేర్లు అయినా, లేకపోతే ఇప్పుడు రేపు రావాలనుకుంటున్న కొంతమంది ఏంటంటే బీజేపీ మీద ఒక ఆశతో పోయిండ్రు, ఏదో కేసీఆర్ని ఏదో చేస్తారు అని. వారికి పోయినాక తెలిసిందా ఈ రెండు ఒక తాను ముక్కలే అని, రెండు బీబీనే కదా, బాబా బాబా అనుకున్నారు, కథం కాంగ్రెస్ని ఎట్లా ఓడుకోవాలని ఓడగొట్టాలనుకున్నారు కథం. అది తెలుసుకొని అరే ఇదేంది మేము కొట్లాడదాము కేసీఆర్ మీద అని చెప్పి పోయేసరికి వీళ్ళేంది బుచ్చుకు బుచ్చుకు ఉన్నారని చెప్పి కామ్గా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు లేరు ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్లో ఉండే, బీజేపీలో ఉండే ప్రతి ఒక్కరు ఇటు వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులే, ఎమ్మెల్యేలే ఇటు వస్తున్నారు. ఇంకా పరిస్థితి అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఒక అంచనా, రెండవది బీఆర్ఎస్ ఘోరమైన పతనం. నాకు తెలిసి అయితే కేసీఆర్ లాంటి వాడు ఇట్లా ఫెయిల్ అవుతాడని ఎవరు అనుకోలే. దానికి తోడు ఇప్పుడు కాళేశ్వరం మీద సగ చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే ఆ బొంగ కూడా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు పెట్టారంటారేమో, ఆ పరిస్థితికి వస్తుంది అది. అంటే వాళ్ళు చేసే పనుల్లో సమర్థత సామర్థ్యం లేకపోగా మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ను వీళ్ళనో వాళ్ళనో అనే పని, లేకపోతే ఏదో రక్షణ సమస్యలు వచ్చినాయి అని చెప్పి ఏదేదో చెప్పుకోస్తారు. రజత్ కుమార్ ఏమో ఇసుక మేట వచ్చిందని, ఇంకోటి అంటే ఇవన్నీ నాగార్జున సాగర్లు, శ్రీశైలంలు, లేకపోతే శ్రీరామ్ సాగర్లు అన్ని కూడా ఇసుక ఉన్న కడ కట్టరు ఏమి. అంటే వాళ్ళకి అంతా సోయి లేకుండా కట్టిండ్రా. కాబట్టి అలా కాళేశ్వరం అనేది పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు శనేశ్వరంగా మారింది. అందుకని ఇట్లాంటి ప్రతి ఒక్క అంశం కేసీఆర్ గారికి వ్యతిరేకమే వస్తున్నది. ఇటువైపు చూస్తే బీజేపీ ఉన్న వాళ్ళని పోగొట్టుకోవడం ఎందుకు కారణమవుతుందంటే వాళ్ళ విధానాల్లో బీఆర్ఎస్కు మద్దతు ఉన్నది. ఇలా అందుకనే కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ నోడగొట్టగలుగుతుంది, ఈ రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది. రాష్ట్రానికి ఎట్లా మంచి చేయగలుగుతుంది అని చాలా మంది అడిగినప్పుడు ఈ 6 గ్యారంటీలు అనేవి ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఆ 6 గ్యారంటీల మీదనే వీళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంతా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. వాళ్ళు ఇంకా జనంలోకి తీసుకుపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో కాంగ్రెసే రావాలని దేశంలో వస్తున్నది, కాంగ్రెసే రావాలని ఇలా రాష్ట్రంలో వస్తుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉన్నది. మేము కూడా ఈ 19 కానీ, లేకపోతే 45, 55 ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని మీద వివిధ రకాలుగా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఎనాలిసిస్ ఇదంతా ఉన్న తర్వాత, మీరన్న సోషల్ జస్టిస్ ఈక్వల్ ఏంటి ఏమిటి ఇష్యూస్ అన్నిటి కూడా
కన్సాలిడేషన్ చేయడానికి ఒక 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 తరీకా పెట్టుకున్నారు కాబట్టి దాని పద్ధతి ప్రకారం పోతుంది. చాలా గతంలో కూడా ఎండ్ ఆఫ్ ది డే రోజు కూడా ఇచ్చిన లిస్టులు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు ఇప్పుడు 100 సీట్లు అయిపోయినాయి, 119 మాత్రమే మిగిలి ఉన్నాయి, కానీ 19 మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి అంత పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, తర్వాత ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడతాను. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక దాన్ని మీరు చాలా రోజులుగా, ఇప్పుడే కాదు చాలా రోజులుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా, ఎన్నికల్లో చాలా కీలకాంశంగా మారింది మేడిగడ్డ బ్యారేజ్ అనేది. అక్కడికి బీజేపీ బృందం కిషన్ రెడ్డితో సహా అక్కడికి వెళ్ళి పరిశీలించడం ఒకటి, రెండోది సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం సీఎంని, రెండు ఆ రెండు పక్కన పెడితే ఇంకొక కీలకాంశం ఏంటంటే నిజంగా ఈ రెండు ఒకటైతే అంత ఫాస్ట్గా అంత హడావుడిగా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా డ్యామ్ సేఫ్టీ నివేదిక వస్తుందా? అయితే ఇప్పుడు డ్యామ్ కూలి లక్షల మంది చనిపోతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం అట్నే చూసుకుంటా ఊకుంటుందా? ప్రభుత్వం బాధ్యత ఉండదా? అంటే ఎంటనే పోయి జనం అని ఊకుంటుందా? రెండవది ఈటల రాజేందర్ కేసీఆర్ మీద పోటీ చేస్తాడు, ఇంకెవరో ఎక్స్ వచ్చి వై మీద పోటీ చేస్తారు, రేపు వాళ్ళు మామూలుగా కొట్టుకోరు ఎంఐఎంఓలు బీజేపీ వాళ్ళు, ఇవన్నీ డ్రామాలు ప్రిడిక్టెడ్, జనానికి కూడా తెలిసినే. కానీ ఒకటే నాకు లిట్మస్ చెప్పండి, మీరు వారికి ముందుకు పోయే ముందు వారు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ బిఎల్ సంతోష్ అయినా లేకపోతే ఇంకెవరు రఘునందన్ ఎవరు అన్నారని అంటున్నారు, ఏమని హంగ్ వస్తుంది దానికి మనమే కింగ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు. హంగ్ ఎవరితో వస్తుంది? కాంగ్రెస్ తో ఉంటారా? కాంగ్రెస్ తో వాళ్ళు హంగ్ కింగ్ అవుతారా? అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ చీలిపోయి, అదిగా దయాకర్ గారు, కాంగ్రెస్ లో నుంచి చీలిపోయి బీఆర్ఎస్ తో కలిశారు కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కలుపుకుందాం అనుకుంటుందేమో బీజేపీ, తెలియదు కదా. కాంగ్రెస్ కే బీజేపీ వాళ్ళు అందరూ వస్తుంటే నువ్వు చెప్తున్న మాటలని నువ్వే చెప్తున్నావు. వారు ఏమంటున్నారు? ఎన్నికల ముందు అది ఎన్నికల తర్వాత ఇక అంతా ఏమంటారు కదా, ఏదో ఆశ ఉన్నది అంటారు అంటది. కానీ అదేం కాదు, వాళ్ళకు అంచనా ఉండే వీళ్ళని నిలుపుకుంటాం అనుకొని ఉండే. ఇంకా పోలోమని టికెట్ తర్వాత వచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను చూసినా ఎప్పుడు మనతో కొట్లాడే మిత్రుడు ఉండే రాకేష్ రెడ్డి, పాపం బాధపడకుండా యంగ్స్టర్ మొత్తం సంఘ కూడా రిలేషన్ ఉంటుండే మనోడు, అట్లా పిల్లల్ని కూడా వదిలేసిండు. మెయిన్ పిల్లలంటే ఒక యువకుడు మంచి నాలెడ్జ్ ఉండే, నేను అనుకున్న పోయి బీఆర్ఎస్ కు పోవాల్సి వచ్చింది. నాకు అక్కడ అనిపించింది ఏంటంటే బీఆర్ఎస్ కు పోతే ఇది కాషాయం అది గులాబీ అంతే తేడా అని నాకు అనిపించింది. సరే ఏదైనా ఇటు రాలేని వాళ్ళు కాంగ్రెస్ వైపు రాని వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వైపు పోతుండేమో. కానీ దీని ఇదొకటి గతంలో నేను ఎన్నో ఉదాహరణలు చెప్పినా, కానీ ఇంకా బీజేపీని బీఆర్ఎస్ ను ఒకటే అని చెప్పడానికి మేము ఏం ప్రయత్నం కూడా చేయనక్కర్లేదు. ప్రజలకు అది వెళ్ళిపోయింది, అది అర్థమవుతుంది, దాని విషయంలో ఒక క్లారిటీ ఉన్నది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అది మేము చెప్పాల్సిన పని లేదు, ప్రజలకే అర్థమైపోయిందని చెప్తున్నారు. అదే సమయంలో ఆ రెండు ఒకటే అనే ఫీలింగ్తోనే బీజేపీ ఏదో చేస్తుంది బీఆర్ఎస్ అని వెళ్ళిన వాళ్ళంతా, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వివేక్ కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఇంకా వాళ్ళైతే ఏదో పేపర్లలో కూడా వస్తున్నాయి వార్తలు, డికేఆర్న విజయశాంతి ఇలాంటి వాళ్ళందరితో, కొండా విశ్వేశ్వరరెడ్డి అందరితో చర్చలు జరుపుతున్నారు, వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. వస్తే విజయశాంతిని ఇంకా హరీష్ రావుపై సిద్దిపేటలో బరిలోకి దింపుతారు, ఇలాంటి ప్రచారం కూడా ఉంది. దయాకర్ గారు కూడా దాన్ని ఖండించట్లేదు. ఏంటి అంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా? సార్ ఇప్పుడు 4 ఏళ్ళు డిజర్వ్ అయిన కాంగ్రెస్ పార్టీ, ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ పంపించిన కాంగ్రెస్ పార్టీ, లాలూజీ పడ్డ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు దేనికోసం రాహుల్ గాంధీ 12 మందిని పంపించిండ, నేను అంటున్నా 12 మందిని రాహుల్ గాంధీ పంపించిండు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు, మన బీఆర్ఎస్ కు బీజేపీ వ్యతిరేకంగా మంచి బలం చేయండి, దానికి మూటలు అందుకున్నాడు, ఈ ఆరోపణలు మంచి ఉంటాయా సార్? నేను సూటిగా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ ప్రచారాన్ని దేశంలో ఎంత దుర్మార్గం చేశాయంటే, నేను 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఇదే సార్, 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర కూడా ఈ దేశ వ్యతిరేకంగా దుర్మార్గ ప్రచారాలు చేసిన సక్సెస్ అయితే ఈ రాజకీయం కూడా ఇటువంటి ప్రచారమే. ఏమనంటే మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ అని ఒక ఆయన ఉంటాడన్న, నాథురాం గాడ్సే గాంధీని చంపడు, నాథురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ ఇదే మాట్లాడతాడు. అంటే నాథురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ కాదు, చంపడానికి ఆర్ఎస్ఎస్ బాధ్యత కాదు, దేశంలో ఒక 10 కమిషన్లు నెహ్రూ గారు నేను తెలంగాణకి వస్తున్నా, కాంగ్రెస్ యొక్క సహజ నైజం ఏంటంటే ప్లీజ్ ఒక్క అబద్ధాల పుట్టల మీద, ప్రజాస్వామ్య అబద్ధాల పుట్టల మీద రాజకీయం చేసినటువంటి ఒక నీచ సంస్కృతితో బతుకుతున్నటువంటి పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. నేను మీరు అందుకు ఎందుకు చెప్తాను, అబద్ధాలు ప్రజలు నమ్మరు అని చెప్పడానికి 40% కమిషన్ అని చెప్పి కర్ణాటకలో ఓ ప్రచారం చేసి, ఎవరు ప్రచారం చేసినా తెలుసు, దానివల్ల
దాన్ని బీజేపీ నమ్మారు అని కదా, వస్తుంది అన్నమాట. దాన్ని నమ్మారు కదా ప్రకాష్ రెడ్డి గారు, దాన్ని ప్రజలు నమ్మారు కదా. అందుకే అదే ఒక్కోసారి ఇప్పుడు అందరిని అందరిసారి నమ్మిస్తారు కళ్యాణ్ గారు, ఒకసారి కొంతమంది నమ్మిస్తారు, ఒకసారి అర్థమైపోయాక వాళ్ళ సంగతి తెలుసుకుంటారు ప్రజలు. ఇప్పుడు కర్ణాటకలో ఆ 40% అని చెప్పిన వ్యక్తే వారింత 100 కోట్లు తెలిసినాయి. చెప్పి ప్రచారం చేసి భాగమాగం చేసిన వ్యక్తి దగ్గర 100 కోట్లు తెలిసి, 100 కోట్లు ఎవరి పైసలు అంటే కాంగ్రెస్ పైసలు, తెలంగాణ కంపెనీకి అని చెప్పారు. ఇది మొదటిది. రెండో ఏంటంటే వీళ్ళు నేను ఎందుకు ప్రచారం చేసిన, అప్పుడు రాహుల్ గాంధీ ఎంత అబద్ధాల మీద అబద్ధాలు, అలా ఆ తాత ముత్తాత ఇచ్చిన వేసిన కమిషన్ల రిపోర్ట్ ను కూడా నమ్మకుండా ఆరోపణలు చేసి కేసులు పెట్టించుకుంటాడు. నా మీద కేసులు పెడుతున్నాడు మళ్ళీ ఉంటాయి చెప్తాడు. దానికి నువ్వు నోటు నీ నోటు దురుసుకుని మీద కేసు పెట్టాడు. నీ నోటు దురుసుకే పెట్టిందండి, నీ మీద అవినీతి కేసు పెట్టలే. నీ నోటు దురుసుకు కేసు పెడితే నా మీద అవినీతి కేసు పెట్టి, నా మీద అక్రమ కేసులు పెట్టారు అంటారు. నోటు దురుసు మరి బాధ్యం నోటు దగ్గర పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే మాట్లాడుతున్నావు. నేను అందుకోసం చెప్తున్నావు, ఈ నోటు దురుసు అనేటువంటిదే రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 ఎవరన్నట్టే అది కేసీఆర్, రాహుల్ గాంధీ ఇద్దరు అలవాటు అయిపోయిన పని. నెంబర్ 2 అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఈ దేశ రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందా, మేము పొత్తు పెట్టుకున్నాం ఎన్నిక 2004లో కావచ్చు, 2014లో మీ ఎమ్మెల్యేలు పోయిందా, 2018లో మీ ఎమ్మెల్యేలు పోయిందా, ఎక్కడ లెక్క చూసుకోండి. పోయింది మీ నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు అండి, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి డి శ్రీనివాస్ గారు ఎప్పుడు పోయినారండి, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినారు కదా వాళ్ళకే. అటువంటి వాళ్ళను ఎందుకు కాంగ్రెస్ పార్టీ పంపించిందని నేను అంటున్నా. పంపిస్తుంది, పంపించిన నాటక అంటే చాసు తీయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 అంటున్నా. అందుకోసమనే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కలవలేదు అప్ప ఇంకా కనపడుతున్నారు కదా సోషల్ మీడియాలో, ఎవరికి ఎవరో కనపడుతున్నారు కదా. భట్టి విక్రమార్క నేను ఇంకా ఆశ్చర్యం చెప్తాను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ కళ్యాణ్ గారు, శాసనసభ లోపల కూడా మెచ్చుకుంటారు టీఆర్ఎస్ ను, బీఆర్ఎస్ ను ముఖ్యమంత్రిని ఓహో వాహిగా. ఎందుకు అంటే ఎంత కాలం అయితే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతూ అంతకాలం వాళ్ళకి ఇష్టం. అందుకోసం రేపు పొద్దున నేను మళ్ళీ చెప్తున్నా, రేపు పొద్దున బై ఎనీ ఛాన్స్ ఈ రాష్ట్రంలో హంగొచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తుంది. ఈ రాష్ట్ర దేశంలో హంగొస్తే బీఆర్ఎస్ ఎంపీలు ఏమైనా గెలిస్తే 4, 5, 3 గెలిస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు. గతంలో ఇచ్చింది చరిత్ర ఉంది, 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు మొదలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మంత్రి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హరీష్ రావు మంత్రి. ఈ మంత్రులు మీరు పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఇంత తప్పుడు ప్రచారం అండి. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారని, వీళ్ళు కలగంటే కలగనియండి, నమ్ముతారని అంటే కలగంటే కలనియండి. వీళ్ళు ఏమంటారంటే ఆమె నువ్వు ఎవరిని కవితను, కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవిత ఇదొక్కటే కారణం. మళ్ళీ నేను క్లారిటీ చెప్తాను కళ్యాణ్ గారు, కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. మీరు చెప్పండి, మీరు కర్ణాటకలో 40% అరెస్ట్ చేసిండ్రా, దేశంలో ఇంకెవరైనా చెప్తే అరెస్ట్ చేశారు. నేను ఇంకో మాట అంటున్నా, డి రాజా కేసు కొట్టేసారు, డి రాజాది అయిపోయింది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉంటుంది, డిఎంకే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మీరు అనదలుచుకున్నారా చెప్పండి. అంటే ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ఇంకా 25 రోజుల సమయం ఉంది, మంచి సమయం ఉంది, ప్రజలకు అర్థమైపోతుంది. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ యొక్క బీఆర్ఎస్ లింకులు గతంలో ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి ట్రైన్ అయ్యి వచ్చారో మీకు తెలుసు. ఇట్లా బీఆర్ఎస్ ఉన్న ప్రముఖ కేసీఆర్ రావు పిసిసి ప్రెసిడెంట్ అండి కేసీఆర్ రావు, అక్కడ ఎంపీ. అరే ఎవరి పార్టీ నుంచి ఎవరి పార్టీ ఎవరి పార్టీ నుంచి తెలుసు కదా, ఎవరి పార్టీ నుంచి మన ఉండలేకపోయింది కదా, సరే అర్థం చేసుకోండి, మన ఉండలేకపోయింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. అబద్ధాలు చెప్తుంటారు, ఈ నాటకాలు నడిపిస్తూనే ఉంటారు. ఈ ఈ నాటకాలలో బై ఛాన్స్ నాటకం బయటపడకపోతే దొరకకపోతే దొరికితే దొంగలు కదా. అట్లాంటి పరిస్థితి అబద్ధాలు చెప్పొద్దని నేను అయితే నేను ఫైనల్లీ ప్రజలు నమ్ముతారనే భావనలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండనియండి, వాళ్ళు నిద్రపోయండి ఆనందంగా ఇంకొక 25 రోజులు 28 రోజులు ఎంజాయ్ చేయండి, మాకే అభ్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అచ్చా ఇంతకుముందు దయాకర్ గారు ఒక మాట చెప్పారు, హంగ్ వస్తుంది అని ఎవరు అన్నారు అన్నారు. సార్ నేను ఎంత దుర్మార్గం అంటే హంగ్ వస్తుందని ఎవరన్నారు, ఇంత తప్పుడు ప్రచారం. మా అంతర్గత సమావేశంలో హంగ్ వస్తుందని సోషల్ మీడియా ఈ సర్వే రిపోర్ట్లు అంటున్నాయి, హంగ్ వస్తుందని సర్వే రిపోర్ట్స్ అంటున్నాయి, హంగు ఎందుకు రాదు మనమే వస్తున్నాం అని సంతోష్ గారు చెప్పారు. నేనున్న మీటింగ్ లో హంగ్ వస్తుందని సోషల్ మీడియా ఎవరో సర్వే వాళ్ళు చెప్పారు అంటే హంగ్ వస్తుందని సంతోష్ అన్నాడు అయిపోయా అని బట్టగాల్చి మీరే చూడే. అంటే ఈ స్థాయిలో ఇది చేయగలిగింది కేసీఆర్ గారు, ఇది చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు చేయగలుగుతారు. కేసీఆర్ కూడా అంటే వాళ్ళు వచ్చిండు సన్నాసులు వచ్చారు ఎమ్మెల్యేలు కొంటున్నారు అని చెప్పి ఆ ఎమ్మెల్యేల స్టోరీ, అది కుక్కుడప్ స్టోరీ, అది తయారు చేసిన ఉడకబెట్టిన స్టోరీ అని ఇప్పుడు సంతోష్ గారు స్టోరీ ఇప్పుడే చెప్పింది కదా. నేను మీటింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా,
సర్వే రిపోర్ట్ రాత్రి కూడా ఒకటి వచ్చింది కదా కళ్యాణ్ గారు, ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, అండ్ హంగ్ వస్తారు కొంచెం అటు ఇటు హంగ్ వస్తారు వచ్చింది. ఇంత హంగ్ వస్తారు వచ్చింది, హంగ్ రావద్దు మనమే రావాలి అధికారంలోకి, ఈ మాట అంటే తప్పట్లయితే అండి. కానీ ఎవరు చెప్పింది మీకు, ఎవరు చెప్పింది మీకు? అందుకోసం అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అయింది, అబద్ధాలతోనే బతకాలనుకుంటుంది. అందుకోసమే దాని పరిస్థితి 52కి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో 30 సీట్ల పార్లమెంట్ చెట్టుకోవడం రాదు. ఆ తర్వాత అది భారతదేశ చరిత్రలో కనుమరుగయ్యి ఒక చరిత్ర పుస్తకాలలో ఒక పార్టీ ఉండే అధికారం ఉండే అనేటువంటి పరిస్థితి తచ్చుకోవద్దండి. ఇటువంటి అబద్ధాలు కనుక చెప్తే ఎంత కాలమో ప్రజలు మోసం చేయలేరు, కొంతకాలం చేయగలుగుతారు, ప్రజలకు అర్థమైన రోజు చీకొస్తారు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, నిన్న మొత్తం మీ బీజేపీ నాయకులంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, లక్ష్మణ్ అంతా కనిపిస్తున్నారు ఇక్కడ. అయితే వాళ్ళంతా అక్కడికి వెళ్ళి బ్యారేజ్కి సంబంధించి అంటే మేడిగడ్డ కాళేశ్వరాన్ని, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎన్నికల అంశంగా మార్చాలనుకుంటున్నారో అందులో భాగంగా వెళ్ళినట్టున్నారు. మొన్న రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు. ఇక్కడ నా దగ్గర ఒక లెటర్ ఉంది, రజత్ కుమార్ రాసిన లెటర్, స్పెషల్ సిఎస్ ఇరిగేషన్. ఆ రజత్ కుమార్ రాసిన లెటర్లో చాలా దారుణమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 20 అంశాలకు సంబంధించి మేము నివేదిక అడిగితే, ఫస్ట్ పాయింట్ ఇది మేజర్ పాయింట్, 11 మాత్రమే ఇచ్చింది ప్రభుత్వం, మిగిలిన 9 ఇవ్వలేదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొన్న చెప్పింది ఒక నివేదికలో. తాము 20 అంశాలను ఇచ్చామని డేట్తో సహా వాళ్ళు అడిగిన ప్రతి అంశాన్ని ఇచ్చాము, డ్యామ్ సేఫ్టీ కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు, నీళ్లు తోడకుండానే పిల్లల కింద ఏం జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు, నీళ్లు ఉండగానే గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో ఏం జరిగిందో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు తప్పు అంటూ ఒక అధికారే, ఇది ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఇది. ఎందుకంటే నెల రోజుల్లో ప్రభుత్వం మారుతుందని మీరు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అలా ప్రభుత్వం మారే ముందు తప్పు నివేదిక అయితే అధికారులు ఇస్తారని నేను అనుకోను. ఏం చెప్తారు దీనిపైన? సార్ ఇప్పుడు నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంజనీర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులే కిందికి సాండ్ పోయింది ఇవ్వబోయి, అట్లా అయిపోయింది ఇవ్వబోయి అని చాలా చెప్తారు. నేనేమంటున్నా డ్యామ్ సేఫ్టీ, అది కాదు మీరు నేను అధికారులు ఇంకేమండి, ఇది నివేదిక. నేనేమంటున్నా అంటే బీజేపీ అధికారులు ఇచ్చే నివేదిక తప్పు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఇచ్చే నివేదిక కరెక్ట్, ఇదే కదా మీరు చెప్పాలనుకుంటే. అధికారులు అధికారులే, బీఆర్ఎస్ బీజేపీ అనట్లేదు. మరి అధికారులు ఇచ్చే ఇంజనీర్ రజిత్ కుమార్ ఇంజనీర్ కాదు, ఇంజనీర్ ఎవరు అంటే అక్కడ వచ్చిన డ్యామ్ సేఫ్టీ కమిటీ ఇంజనీర్లు. కరెక్టేసారు 20 అంశాలపై నివేదిక కోరాం, 20 అంశాలపై నివేదిక కోరాం, కేవలం 11 అంశాలే ఇచ్చింది అనేది సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ చెప్పింది. మేము 20 డేట్లతో సహా 20కి 20 ఇచ్చామని రజత్ కుమార్ చెప్తున్నారు. ఈ ఒక్క పాయింట్ చర్చిద్దాం, మనం టెక్నికల్ ఎక్స్పర్ట్లం కాదు. నేనేమంటున్నా అంటే కళ్యాణ్ గారు 20 అంశాలలో కూడా ఇచ్చిన 11 అంశాలలో కూడా అసంపూర్ణంగా ఉన్నాయి అని చెప్పారు. వాళ్ళు ఢిల్లీ కమిటీ చెప్పింది, ఆ ఇచ్చిన 20లో 11 కూడా అసంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు, పూర్తి ఇవ్వలేదని కూడా చెప్పారు. మేము 11 ఇచ్చామని వీళ్ళు అంటున్నారు, అది కూడా అసంపూర్ణంగానే అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఇచ్చినటువంటి వాళ్ళను వాళ్ళకి మీరు ఓపెన్ గా డిఫమేషన్ లో లేకపోతే ఇంకోటి ఇప్పుడు తొందరగా అవుతుందా కాదా కానీ మీరు తెలంగాణ ప్రజలకు నేను అడుగుతున్నా, అందుకోసం కేసీఆర్ గారికి తెలిసింది ఉంటే ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే, వారిని నేను అడుగుతున్నా ఏంటంటే మీరు మీ సిబిఐ ఎంక్వైరీకి నేను ఆర్డర్ ఇస్తున్నా, ఇప్పుడు నువ్వు 11 ఇచ్చావా 22 ఇచ్చావా కొంతసేపు లెక్కన పక్కన పెడితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 11 ఇయ్యలేదు 22 ఇచ్చానా 20 ఇచ్చానా ఇంకా అడిగిన వాటికి ఎక్కువనే ఇచ్చానని చెప్తే చెప్పలేయండి. మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున మీరు సిబిఐకి లేదా ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, దేశ జాతీయ స్థాయి ఇన్వెస్టిగేషన్ మీకు ఇచ్చిన ఏజెన్సీకి మీరు ఇచ్చిన బిహేవియర్కి తెప్పియండి, అందువలన ఎన్నికల ముందు తెప్పియండి, చూద్దాం మీరు మీకు మంచి రిపోర్ట్ తెప్పియండి. నేను రెడ్డి గారు, సిబిఐని విచారణకు కోరొచ్చు కదా అనేది ప్రకాష్ రెడ్డి గారి మాట. ఈ నివేదిక మీరు కూడా చూసుంటారు, ఇంతకుముందు డ్యామ్ సేఫ్టీ ఇచ్చింది, మీరు కౌంటర్ నివేదిక ఇచ్చారు. సిబిఐ విచారణ ఎందుకు కోరాలి నాకు అర్థం కాలే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, ఇక్కడ అధికారులు దాని మీద క్షుణ్ణంగా పరిశీలించారు. సిబిఐ ఎందుకు నివేదిక కోరాలి? కాబట్టి ఇవన్నీ కూడా గుర్రలేని ప్రశ్నలు కొంతమంది వేస్తూ ఉన్నారు, గుర్రలేని వాళ్ళు, వాళ్ళ గురించి ఎక్కువ మాడే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ఒక బ్యారేజ్కి సంబంధించి, ఓవరాల్ ప్యాకేజ్లో ఒక బ్యారేజ్కి సంబంధించి ఒక పార్ట్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది, దాని మీద తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది, ఆ పనిచేస్తూ ఉంటారు. నిన్న రజత్ కుమార్ గారు ఏం లేక రాశారు, మీరు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే నివేదిక ఇచ్చారు, బరాజ్లో ఇంకా నీళ్లు ఉన్నాయి, యూ స్టిల్ హ్యావ్ టు సీ ది ఫౌండేషన్స్,
అవన్నీ చూసిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయం మీద అంచనా వస్తారు. వాటర్ కంప్లైంట్ డివాటర్ కాలేదంటే బయటికి వెళ్ళలేదు. దానికంటే ముందే తొందరపడి ఒక నివేదిక ఇచ్చారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చారు అందరికీ తెలుసు. సాధారణంగా ఏదన్నా క్లారిటీ కోరితే, ఏదన్నా అనుమతి అడిగితే, ఇంకేదన్నా అసిస్టెన్స్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికేమో నెలలు పడతాయి. కానీ ఇది పూర్తి స్థాయిలో పరిశీలన చేయకముందే ఒక నివేదిక బయటకు పెట్టి, ఆ నివేదిక బయటకు పెట్టే సమయానికే కిషన్ రెడ్డి మిగతా అందరూ కూడా అక్కడికి పోయేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర సంపద, ప్రజల సంపద. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ నుంచి మొదలుపెట్టి మల్టీపర్పస్ యూనో బెనిఫిట్స్ కోసం చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ని కావాలని ఫలితం చేసే ప్రయత్నం చేయడం, లక్ష కోట్లు నీళ్ళలో పడ్డాయని ప్రయత్నం చేయడం, ఇట్లా రకరకాల మాటలు మాడుతూ ఉన్నారు. లక్ష కోట్లు ఎట్లా పోతాయండి? టోటల్ ప్యాకేజీలో ఒక బ్యారేజ్లో ఒక పార్ట్లో చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఆటోమేటిక్గా సంస్థ చేయాలి. ఇప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్. ఏదైనా ఒక సంస్థ ఓ ప్రాజెక్ట్ చేపడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయింది అని ఒక ఫైనల్ యూనో వర్క్ ఫైనల్ ఆర్డర్ చేస్తారు. వర్క్ని ఫైనల్ చేసి రెన్యూస్ ఇచ్చేస్తారంటే ఈ వర్క్ ఫైనల్ అయిపోయింది అని చెప్పేసి అధికారులు ఒక ఆర్డర్ ఇస్తారు. దాని తర్వాత నుంచి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ యాజ్ పర్ అగ్రిమెంట్ డిఫెక్ట్ లయబిలిటీ, అంటే ఏమి లోపం వచ్చినా కానీ కాంట్రాక్టర్ సరిచేయాలి, అది రూల్. కాబట్టి ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ దాన్ని నిర్మించి ఉంటే 100% వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి ఇవ్వాలి, దట్ ఇస్ ద రూల్. అంతేగాని లక్ష కోట్ల నీళ్ళలో పోయినాయి కిషన్ రెడ్డి గారికి కానీ ఇంకో వాళ్ళు కానీ పోయిన వాళ్ళకి ఆ బరేజ్కి సంబంధించి మొన్న రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పోయినారు. ఎక్స్పాన్షన్ జాయింట్ బొమ్మలు చూపించి క్రాక్స్ అని చూపిస్తున్నారు. అంటే కొద్దిగానైనా సంస్కారంతో వ్యవహరించాలి, వాస్తవాలు మాట్లాడాలి. నిజంగా చేతనైతే ఓ అంశం మీద గంట సేపు దీని మీద చర్చ పెట్టండి కళ్యాణ్ గారు, ఐ విల్ కమ్ అండ్ ప్రూవ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ, వాట్ ఇట్ ఈస్. ఉన్న సమాచారం మేరకు నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నాట్ దీస్ కైండ్ ఆఫ్ గైస్. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నిన్న బరాజ్కి డ్యామ్కి తేడా ఏంటని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సంతోషం కొంత నేర్చుకుని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, కానీ వాస్తవాలు మాట్లాడండి. దాంట్లో విజయం చెప్పే ప్రయత్నం చేయడం ఏంటి? ఇవన్నీ మాట్లాడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వీళ్ళ కడుపు మంట ఏంటంటే, ఇవన్నీ చెప్పినా ప్రజలు నమ్మట్లేదు. ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం, ఇన్ని చెరువులు బాగు చేసినాం, ఇన్ని రిజర్వాయర్లు కట్టినాం, ఇన్ని డిస్ట్రిబ్యూటర్లు చేసినాం. వీటిలలో జనరల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో దెర్ ఇస్ ఆ ఆల్వేస్ దెర్ ఇస్ ఆ ఏమంటారు మీకు ఎప్పుడు కూడా ఒక పొటెన్షియల్ థ్రెట్ ఉంటుంది. ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్న దగ్గర, హ్యూజ్ వాటర్ బాడీస్ ఉన్న దగ్గర వాటర్ ప్రెషర్స్ ఉంటాయి. ఎస్, దానికి అనుగుణంగా నిర్మిస్తారు. స్టిల్ దెర్ ఆర్ ఇష్యూస్, వాటిని రెక్టిఫై చేసుకుంటూ పోతాం. మొన్న ఎవరో నేను చూశాను ఒక ఫోటో వేసి అన్నారం ఏమంటారు కట్ట దగ్గర బుంగలు వచ్చినాయి. అసలు బుంగలు ఎట్లా వస్తాయి, దాంట్లో ఉండేటువంటి ఇష్యూస్ ఏముంటాయి, అవి వచ్చినాయా లేదా, లీకేజ్ ఉన్నాయా లేదా, హూ హాస్ సీన్ ఇట్. ఒక నిమిషం దయాకర్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దయాకర్ గారు, మీరు ఈ రెండు పార్టీలు ఒకటే అనేది మీరు ఇంతసేపు ఇంతకు ముందు కూడా మీరు చెప్పిన మాటే చూసాం కదా. ఇద్దరు నివేదికల మీద యుద్ధం చూస్తున్నారు కదా. బీజేపీ కావాలని ఇచ్చింది ఇలాంటి నివేదిక అనేది శ్రీధర్ రెడ్డి గారి వాదన. శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మీద ప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారో విన్నారు. ఇప్పుడు ఓట్ల మీద ఇట్లా కొట్టాలేదు, వాళ్ళు దేని మీద కొట్లాడతలే. ఏమైతే దీన్ని మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఇప్పుడు ఆల్రెడీ సిపిఐతో జన సమితితో వీలైతే కుదిరితే సిపిఎంతో లేకుంటే ఇంకేదో పార్టీతో కలిసి ముందుకెళ్లాలని అన్నిటి కలుపుకొని వెళ్తున్నారు. బీజేపీ ఆల్రెడీ జనసేనతో కలిసి వెళ్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు నిజంగా మీరు అనుకున్నట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే మీకు ఏమైనా ప్రమాదమా? మరి ఎందుకు పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు? మీరు ఏమైనా భయపడుతున్నారా వీళ్ళిద్దరు ఒకటని? వాళ్ళు ఎప్పటి నుంచో ఒకటని తెలుసు కదా మాకు. మీరు పదే పదే అదే అంశాన్ని ఎందుకు ఎన్నికల అంశంగా మారుస్తున్నారు? ఎన్నికల అంశం అంటే ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు కలిసిన ద్రోహం మన ముందే కనబడుతుందా? కుంగుబాటుకి ఏందో కారణం చెప్పమంటే కూడా సరిగ్గా చెప్పలేకపోతుంది వాళ్ళు. ఇప్పుడు అదైతే వాస్తవంగా దాన్ని అంగీకరిస్తారా లేదా, ఇసుక మేటనా ఆ మేటనా ఈ తోటనా అంతా పక్కన పెట్టి ఆడనైతే కుంగింది వాస్తవం. ఆ 4 నెలలకే కుంగుతుందా మరి 4 సంవత్సరాలకే? అది బ్యారేజో డ్యామో ఇంటర్నేషనల్ ఫ్రిడ్జ్ చేస్తుంది అని అది ఆలోచించాలి కదా మనం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎంత సగ చెప్పిన
జనంలో ఒక రాజుగారు వాళ్ళు ఎవరు రెండు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మీ ఫోన్ లైన్ లో. థ్యాంక్ యూ దయాకర్ గారు. శ్రీధర్ రెడ్డి గారు విన్నారు కదా, రెండు పార్టీలు కళ్యాణ్ గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పాక మీ నేను ఒక్కటే నిమిషాలు మాట్లాడుకుంటాను. కళ్యాణ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన దానికి నేను స్పందిస్తూ ఒకటే మాట చెప్తున్నా. మీరు మీ ప్రభుత్వ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు రానియండి. తెలంగాణ రాష్ట్రంలో పౌర సమాజం ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా ఉన్నారు, డ్రాఫ్ట్ చేసే ఇంజనీర్లు ఉన్నారు, ప్రభుత్వంలో పనిచేసే ఇంజనీర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు ఏ సెంటర్ అయినా, శ్రీధర్ రెడ్డి గారు ఏ సెంటర్ సెలెక్ట్ చేసినా సరే, ఏ టైం సెలెక్ట్ చేసినా సరే, ఏ డేట్ సెలెక్ట్ చేసినా సరే, మీరు రండి, మేము చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఛాలెంజ్ మీదే, ఛాలెంజ్ మీదే. ఏ డేట్ టైము ఏంటంటే, ఏ సెంటర్ ఈ సెంటర్ అక్కర్లేదు, ముందు సెంటర్ లో ఖాళీ అవుతా ఉంది వాళ్ళ ఆఫీసు, అది చూసుకోని చెప్పండి. నేను బీజేపీ గురించి మాట్లాడలేదు, కానీ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఇంజనీర్లు మాడుతా ఉన్నారు. వాళ్ళు ఎట్లా మాడుతున్నారో, ఏ రకంగా మాడుతున్నారో ప్రకాష్ రెడ్డి గారు రిఫర్ చేసే వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. చాలా లాజికల్ గా మళ్ళొకసారి ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్ క్లియర్ గా కళ్యాణ్ గారు టెన్టీవీ ద్వారా ప్రజలకు పోనివ్వండి. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి యూనో బరాజ్లు అయితే ఉన్నాయో, డ్యామ్స్ ఏమైతే ఉన్నాయో, అదే సమయంలో ప్రాజెక్ట్ మన రిజర్వాయర్లు అయితే ఉన్నాయో, డిస్ట్రిబ్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టోటల్ ప్యాకేజ్ లో ఒక బరాజ్ లో ఒక పార్ట్ లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తే వితౌట్ ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు, వితౌట్ ఈవెన్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ దాన్ని వల్ల మాడుతా ఉన్నారు. ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నాట్ ఓన్లీ హియర్ వరల్డ్ ఓవర్ అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కామన్ సెన్సికల్ గా కొంతమంది నాయకులు పూర్తి స్థాయి నివేదికలు రాకముందే, ఇవాళ పూర్తి స్థాయి నివేదిక రాలేదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, తర్వాత రజత్ కుమార్ గారి వాళ్ళు ఎగరేశారు. ఎందుకు పోటాపోటీగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయినాడని కిషన్ రెడ్డి గారు మిగతా నాయకులు పోయి రాష్ట్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? కాళేశ్వరానికి నయా పైసి ఇచ్చినారా బీజేపీ వాళ్ళు? కాంగ్రెస్ కీలక ఎన్నికల అంశంగా అయితే మారే అవకాశం కనిపిస్తుంది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా నామినేషన్ల పర్వం ప్రారంభమైంది, తెలంగాణలో ప్రచారం కూడా హోరెత్తబోతుంది. సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 9న ఎల్లుండి ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. రెండు సభలు, 7వ తేదీ 11వ తేదీ కూడా మోడీ సభలు ఉన్నాయి. ఒకటి బీసీ డిక్లరేషన్, ఒకటి ఎస్సీ డిక్లరేషన్ అంటూ బీజేపీ ముందుకెళ్తుంది. చూడాలి ఎవరి మాటలను ప్రజలు నమ్ముతారు, ఎవరికి ప్రజల మద్దతు ఇస్తారు అనేది. ఎన్నికల ఫలితాలు వస్తే కానీ మనం చెప్పలేము. అప్పటి వరకు ఇదే వాదన, వాదోపవాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.